అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని ఓబగానేపల్లి గ్రామ సమీపంలో కర్ణాటక అక్రమ మద్యం రవాణా చేస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 960 విస్కీ టెట్రా ప్యాకెట్లను స్వాధీనపరుచుకున్నట్లు కంబదూరు ఎస్ఐ రాజేష్ మీడియాకు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన నిందితులను కుందిర్పి మండలం రుద్రంపల్లి గ్రామానికి చెందిన కురుబ హనుమంతరాయుడును అదుపులోకి తీసుకోగా కురుబ మారెప్ప, కురుబ నాగేష్లు తప్పించుకున్నారని, త్వరలోనే వారిని అరెస్టు చేసి రిమాండ్కు పంపుతామని ఎస్ఐ రాజేష్ స్పష్టం చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక మద్యం రవాణా చేసేవారిపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలియజేశారు. కురుబ హనుమంతరాయుడు, కురుబ మారెప్ప, కురుబ నగేష్ అనే ముగ్గురు వ్యక్తులు కర్ణాటక నుండి కర్ణాటక అక్రమ మద్యం తీసుకుని వచ్చి ఇక్కడ అధిక ధరకు అమ్ముకుందామనే ఉద్దేశంతో తెస్తుండగా వారిని వెంబడించి పట్టుకోమని ప్రయత్నించిన అందులో కురుబ హనుమంతరాయుడు దొరికినాడు. మిగతా ఇద్దరు పారిపోయారు. కురుబ హనుమంతరాయుడు నుండి మొత్తం 960 రాజా బిస్కెట్ టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. హనుమంతరాయుడును అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. కురుబ మారెప్ప, కురుబ నగేష్ గురించి వెతుతున్నాము. దాన్ని త్వరలో పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాము.